బాబూ నమస్తే నమస్తే సార్ ఏం పేరు నా పేరు శంకర్ సార్ శంకర్ ఏంది గొర్రెలు కాస్తున్నావా ఆ కట్టుకోలే గొర్రెలు జీతం ఉన్నా జీతం ఉన్నావా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటావు జీతం నేను 2004 నుంచి జీతం ఉన్నా 2004 నుంచి అంటే ఏంటోలు మీరు నేను కురుమల్లం కురుమల్లం అంటే గొర్రెల కిందకేనా గొల్ల కుర్మ అంటే ఒకటే కదా ఒకటే గొల్ల కుర్మ మరి నీకు కేసీఆర్ సార్ మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తాను గొర్రెలు ఇచ్చింది కదా నువ్వు జీతం ఉండేది కేసీఆర్ గొర్రు కేసీఆర్ మీ గొర్రెలను గొర్రెలను కోటీశ్వరులని చేస్తాను గొర్రెలు ఇచ్చింది కదా మా గొర్రెని అడిగినావా నా గొర్రెలు ఏమన్నా చదువుకున్న పోరగాళ్ళు కొట్టుకుంటారు తంటారు ఇక మా లాంటి వాళ్ళు గొర్రె ఇచ్చిండే ఆడ లోడ్ చేసినావు వీడికి వచ్చినాయి 850 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు మా బాబాయ్ కేరకాది ఫర్టిలైజర్ చేపలు ఉంటారు 14 చచ్చిపోయినాయి అక్కడికి మనిషి 14 చచ్చిపోయినాయి మిగిలి ఆయన లెత్తలు లెత్తలు కథ కాదు ఇప్పుడు ఇచ్చిన 20 గోర్లు డబుల్ అయ్యి ఇలా మీరు కోటీశ్వర్లు అయ్యారుగా మా కోటీశ్వర్లు అయితే మరి కార్లలో తిరగాలి బాటిల్ ఎందుకు టిఫిన్ ఎందుకు తువాలు ఎందుకు కథ ఎందుకు కోటీశ్వర్లు అయితే మంచిగా కార్లో తిరగాలి ఇది చూడు రీ గొర్రెలు కాస్తాడు అన్న గొర్రెపోతే మనకి ఎవరు పెట్టాలి బో నువ్వు పెడతావా అగో నేను రీ కేసీఆర్ సర్జరీ నేను దండం పెడతా నేను ఒకసారి ఎందుకు చెప్తాను నేను నువ్వు నాకు రోజుకు 500 రూపాయలు కూలి గొర్రెగా శుభ్రం చేస్తావు ఏ పని చెప్తా పని చెప్తా మనకి ఎవరు పెట్టాలి కాదే కోటీశ్వర్లని చేసిన కేసీఆర్ అంటాడు మిమ్మల్ని ఆ మాట ఎట్లా నమ్మచ్చు సరే ఇప్పుడు మీది హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీనా మాది ఆబాద్ జమ్మికుంటా హుజరాబాద్ జమ్మికుంటా మండలం కాదు ఆబాద్ జమ్మికుంటా మునిసిపాల్ కింద కత్తది అంటే హుజరాబాద్ కిందకే కదా ఎట్లున్నది రాజకీయం బాబు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మూడు ఊరూరుగా తిరుగుతున్నాయి ప్రచార రథాలు గుయ్య గుయ్య అనుకుంటా ఎట్లున్నది ఏమనుకుంటారు ఈడ మీ ఉద్యోగాల ఎవరు గెలితే మంచుకుంటుంది అనుకుంటారు పాత ఆయన అంటే ఊరు పేరు లేదా మా మన ఇటలాయనర సార్ ఇటలాయనర సార్ మళ్ళీ ఆయన గెలుతున్నాడు ఇప్పుగా ఇంకా ఐదు సార్లు గెలుతాడు అరే నిజమే ఎందుకు ఎందుకంటే మా కొడుకు దొడ్డివే పేగు పలుపాలు బాగా తినేది వాడు అద్దరు అంటే ఈయనపోయేది ఆ పేగు గడ్డగట్టి పురుగులు పడ్డాయి అరే అరే బల్పాలు తిని బల్పాలు తిని ఈ అన్నం తినలేదు ఈ తిన్నదేమో దొడ్డికి పోవలేదు ఎట్లా ఎట్లా అని చెప్పి హాస్పిటల్ అనుమకొండ గినుమకొండ అన్ని తిరిగే వరకు సార్ పోనుకు వచ్చిన పలానా కడికి పోవన్నాడు ఇక మమ్మల్ని తీసిండు డాక్టర్ ఈ కాలు ఆ కాలు అడుగట్టిండు ఈ కాలు ఇటుగట్టిండు అలా అంత నీళ్ళు పోసిండు మొత్తం దొడ్డి సాపోయింది సాపోయిన వల్ల నేను తెచ్చేది ఎంత నేను కొంటమైంది ఎంత 10,000 100,000 రూపాయల బిల్లు అంటాను మళ్ళా ఫోన్ చేసిన ఎందుకు బిడ్డ అన్నాడు అయ్యా ఇట్లా అంటారంటే ఎవరో ఫోన్ చేసినా నాకు అయితే తెలియదు నా రూపాయి అడగలేదు నాకు కార్ వచ్చింది ఇక్కడ పడగొట్టిన పేరు వాము 100,000 రూపాయలు అన్న వాళ్ళు రూపాయి అడగలేదు ఏ రూపాయి అడగలేదు అప్పటికి వాళ్ళకి మన కార్ ఇచ్చి నిమ్మలంగా పోరు సార్ అని చెప్పి భుజం చేసి పంపించారు ఇటు ఫోన్ చేస్తే ఇంకంతే సార్ నెంబర్ పెట్టుకున్నాడు మాట్లాడుతా అప్పుడప్పుడు మాట్లాడుతా నీతో మాట్లాడతాడా నాతో ఎందుకు మాట్లాడు అమ్మయ్యో చూడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అయ్యో అల్లా ఆయనతో పక్క టైనింగ్ టేబుల్ మీద అన్నది ఇగో ఇది లీడర్ గొప్పతనం ఇనురి ఇగో ఈయన సర్ది పెట్టుకొని ఇదేంటి బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకొని గొర్రెగానికి వచ్చింది ఇక్కడికి ఇటల్లో ఆయన ఫోన్ మాట్లాడతాడట ఇప్పుడు మరి ఇప్పుడు ఎత్త ఇప్పుడు జయకాండ అన్నాడు నేను ఇచ్చిపెట్టినాం 118 నియోజకవర్గాలు తిరగాలి నియోజకవర్గాలు తిరగని ఇచ్చిపెట్టినాం కష్టం వచ్చింది సార్ బాగా కష్టం వచ్చింది ఎందుకంటే మాట ఇచ్చింది కదా అక్కడ ఢిల్లీలో కాదే ఇప్పుడు ఇక్కడ ఇటల్ రాయందరూ ఎవరు చూసినా ఇదే చాలా మందిని అడిగినా మాకు సాయం చేసిండు కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా అన్న అట్లా కాదన్న వాన కొడితే నా ఇంట్లోకు నీళ్ళు వచ్చేది నా ఇల్లు చూసి 50 బత్తలు పంపించింది గులాబీ వేసుకోపోరాలి బా నువ్వు నాకు ఎప్పు ఈ 50 బత్తలు పంపించిండు నీకు ఆపరేషన్ చేయించిండు అగో అమ్మా అదే అదే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది 100 రూపాయలు ఇచ్చావు నాకు అన్నం తిని రాపా అన్నావు నువ్వు ఇచ్చి మర్చిపోతావు కానీ తిని నీ మర్చిపోతే దేవుడు నాకు అన్నం ఇవ్వడు సూపర్ సూపర్ మాట మాట్లాడినవే ఇది ఉండాల్సింది కానీ ఇక్కడ ఉండే నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఆయన గురించి మాట్లాడు అరే అరే ఏ ఆగవే కౌశిక్ రెడ్డి ఏమంటాడు అంటే అరే నాకు తెలియదు ఉంటే సమాజం గురించి మాట్లాడు కాదు ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏమంటాడు ఇటల్ దానికి డిపాజిట్ రాదంటాడు ఇక రాదంటే అది చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలు ఓటర్లు చరిత్ర ఎవరు రాసుకుంటారు ప్రజలే రాసుకుంటారు
కాదే నువ్వు తెల్లారలేతే గుర్రలవైపోతూ గింత తెలివిందేంది అంటే నేను నాకు సెల్లు లేదా నేను సమాజంలో ఉట్లేదా నీ 2004 లో తెలంగాణ ఉద్యమం కోసం ఉట్లైనా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో పోలీసులు కొడితే గజగజ వణికింది ఎరికేనా మూడు రోజులు ఇక్కడ పని ఈ ఆ స్టేషన్ లో ఈయన రాళ్ళు విసిరిందాడు కదా ఎవరు ఉద్యమకారుల మీద ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ ఆయన ఎవరు కౌశిక్ రెడ్డి ఏది తెలంగాణ కోసం ఉద్యమకారుల మీద రాళ్ళు విసిరిందాడు కదా అంటే నీకు కౌశిక్ రెడ్డి తెలుసా అసలు నాకు తెలియని చూలే ఎప్పుడు ఎప్పుడు చూడలే చూడలే ఏదో మాట్లాడలే మాట్లాడసొద్దాం మాట్లాడలే అవద్దు ఎందుకు రాలే వయసుకు పెద్దోడు వచ్చిన ఆయన తర్వాత ఎప్పుడు మాట్లాడలే కాదే నేను కౌశిక్ రెడ్డి అడుగుతున్నాయి చెప్పాను వెళ్ళిపోతున్నావు అంత కోపం ఎందుకు అయ్యో ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి తెలియని వాళ్ళతో మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు అంతే తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మంచిగా ఉంటుంది ఈ తెలియని వాళ్ళతో మనం మరి ఇలా కాంగ్రెస్ ఎట్లుంది కాంగ్రెస్ సంఘటన అది ఆయన కొత్త ప్రణయ్ అట ప్రణయ్ అట ప్రణవ్ బాబు ఆయన సంఘటన తెలియదు ఏది ఉన్నా ఈటలు రాయిందరే నాకు ఈట ఎప్పుడు పోయినా తినవరా బిడ్డ అంటాడు గుర్రకడి పోతున్నావు అంటాడు ఈ ముఖంలో అని చెప్పి అంటే చూస్తా అన్నాడు కానీ ఇప్పుడు బిజీలు ఉన్నాడు అని నీసు చెప్పకుండా ఎలక్షన్ మూమెంట్ అంత బాధలు ఉన్నాడు ఆయన ఆయన బాధలు ఆయన ఎలక్షన్లు అయిపోయినాక మరి ఆయన సీఎం అవుతాడానే ఆయన ఎవరికి అవుతాడు అంతే ఇయో ఇక చూడు లైవ్ లా ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది టైము ఇంత ఎండ కొడుతుంది గొర్రెలగా వస్తా ఉన్నాడు ఈటల రాజేందర్ గురించి గీన కూడా నేను ఇక్కడ కనిపిస్తే అట్టిగా మైక్ పెట్టినా నాకు నా కొడుకు ఆపరేషన్ చేయించిండు నా ఇంటికి 50 బస్తాల సిమెంట్ పంపించిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది కదా మరి ఈటల రాజేందర్ నాయకుడు అంటే ఇది కదా నాయకత్వ లక్షణాలు అంటే మరి ఎవరు రా ఇక్కడ న్యాయం చేసినాడు ఒక 5000 రూపాయలు సాయం చేసిండా ఒక మనిషికి ఎవరు నచ్చి సాయం చేసిండా ఇక్కడ మొన్న బట్టలకు 5000 రూపాయలు పిల్లల బట్టలు కొనుక్కోవాలని 5000 రూపాయలు ఇచ్చింది అగో ఇది ఇలాంటి ఈయనకు ఫోన్ చేసినా కూడా స్పందిస్తాడట ఈయన ఫోన్ చేసి ఇప్పటికి కూడా మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీస్తా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఈటల రాజేందర్ అగో నెంబర్ చూపిస్తా అంటాడు ఇక ఈ ఏం చెప్పాలి ఇక్కడ ఉన్న నాయకులకు ఒక ఫోన్ చేస్తే కనీసం ఆపద వచ్చిందంటే ఫోనే లిఫ్ట్ చేయరు ఇక్కడ ఉన్న నాయకులు ఇక పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు ఇక ఇక ఇది ఫోన్ తీస్తా ఉన్నాడు లైవ్ లో ఒకసారి చూడండి మీరు లైవ్ లా ఫోన్ చేసి మాట్లాడతాడట ఇది పరిస్థితి ఇది ఈటల రాజేందర్ అంటే లీడర్ హుజరాబాద్ లో ఒక గొర్ల కుర్మ వ్యక్తి చెప్తా ఉన్న విషయం ఇగో ఇక్కడ చూడండి లైవ్ లా గొర్రెగాస్తా ఉన్నాడు ఇక్కడ ఏంది అంటే ఇగో ఇది విషయం ఇక చూడు ఇట్లా ఇగో ఇటల సార్ అగో చూంచు అటు కెమెరాకు చూంచు కెమెరాకు చూడాలా అగో ఇటల రాజేంద్ర సార్ అగో చూడు అగో 9848224411 అగో అది నెంబర్ కూడా తీసాడు ఆయన బిజీలో ఉంటాడు ఏదో మీటింగ్ లో ఉంటా అంటాడు మొత్తానికి అయితే ఈటల రాజేందర్ అడ్డ నెంబర్ లో హుజరాబాద్ గెలిచిండి అంటే మళ్ళీ నామినేషన్ నామినేషన్ పోతాడు అంతేగా నువ్వు ఏంది అంత సింపుల్ గా చెప్తున్నావు పోటీ లేరు పోటీ లేరు రైట్ రైట్ ఇగో ఇది థ్యాంక్ యూ